టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి సెల్ ఫోన్లు చోరీలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను జిలుగుమిల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 2,63,000 రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనపరుచుకున్నారు. పోలవరం డిఎస్పీ శ్రీ ఎం వెంకటేశ్వరరావు కేసు వివరాలు తెలియజేస్తూ, జిలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో 6, బుట్టగడ స్టేషన్లో 4 సెల్ ఫోన్లు చోరీలకు జరిగినట్లు కేసులు నమోదయ్యాయని అన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు కేసులను ఛేదించే దిశగా ఎంక్వైరీ చేపట్టామన్నారు. ఇందులో భాగంగా దర్యాప్తు ప్రారంభించిన జిలుగుమిల్లి ఎస్ఐ శ్రీ కె విశ్వనాథ్ బాబు మండల పరిధిలో దర్భగూడెం శివారులో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్ స్వాధీనపరుచుకున్నారు. అలాగే ఈ ముఠ పలు చోరీలకు పాల్పడినట్లు ముఠా సభ్యులు అంగీకరించారు. నిందితులు బుట్టాయిగూడెం మండలం దాసయ్యపాలెనికి చెందిన బి ఉదయకుమార్, జే రాంప్రసాద్, జే రవితేజతో పాటు దొంగిలించిన సెల్ ఫోన్స్ని జంగారెడ్డిగూడెంలోని దివ్య మొబైల్ షాప్లో విక్రయించగా యజమాని క్రాంతికుమార్ని కూడా అరెస్ట్ చేశారు. నలుగురిని జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరుపరుస్తామని డిఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీ కె విశ్వనాథ్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఎలా జరిగే అవకాశం ఉందో దాని మీద అనలైజ్ చేసి వారి యొక్క ఎవరైతే ఈ నేరాలు చేయడానికి ఆస్కారం ఉందో వారి మీద నిఘా పెట్టమని చెప్పేసి, వారిని సమాచారం సేకరించమని చెప్పేసి ఎస్ఐ గారికి ఆదేశాలు ఇవ్వడం అయింది. దాని మీద ఇప్పటివరకు కూడాను దరిదాపు 11 కేసులు నమోదు కావడం జరిగింది. దాని మీద ఈరోజు ఎస్ఐ గారు వారి సిబ్బంది కలిసి దర్భగూడెం దగ్గరలో ఈయన వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఈయనకు రాబడిన సమాచారం మీద మోటార్ సైకిల్పై వస్తున్నటువంటి ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నించేసరికి కొంత అనుమానాస్పదంగా వారి ముందుగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ గురించి అనుమానాస్పదంగా మాట్లాడడం జరిగింది. వారిని అదుపులో తీసుకొని వారి గట్టిగా ప్రశ్నించేసరికల్లా వాళ్ళ పేర్లు, వారి యొక్క వివరాలు తెలియజేయడం జరిగింది. ఫస్ట్ వీళ్ళ యొక్క ఊర్లు వచ్చేసి బుట్టాయిగూడెం మండలం దాసైపాలెనికి చెందినటువంటి గొడ్డ ఉదయకుమార్ ఒకడు, జోగి రాంప్రసాద్, అలాగే జోగి రవితేజ, ఈ ముగ్గురు కూడాను ఆ మోటార్ సైకిల్ మీద దొరకడం, వాళ్ళ దగ్గర 6 సెల్ ఫోన్లు కూడాను వాళ్ళ స్వాధీనంలో ఉండటం, వాటి గురించి స్వాధీనంలో ఉన్నటువంటి సెల్ ఫోన్ల గురించి ఆరా తీయగా వాళ్ళు ఏమి కూడాను వాటికి సరైన సమాధానాలు చెప్పలేక వాటిని ఎక్కడ కొన్నారో కూడా సరైన ఆధారాలు చూపించలేకపోయారు. వాటి మీద ఎస్ఐ గారికి అనుమానం వచ్చి కొంతమంది మధ్యవర్తులు కూడా పిలిపించుకుని వాళ్ళ సమస్యలు గట్టిగా వాళ్ళు ప్రశ్నించేసరికల్లా వాళ్ళు చేసిన దొంగతనాల గురించి వివరంగా చెప్పారు. అదేంటని ఇంకా తీరగా దీని మీద ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీకి వెళ్తే, గత 3 నెలలుగా వీళ్ళు ఇళ్లలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టిన అయితేనేమి, సెల్ ఫోన్లు పక్కనే పెట్టుకుని పడుకున్నాయి అయితేనేమి, ఒకవేళ రోడ్డు బయట పడుకున్నప్పుడు సెల్ ఫోన్ని పక్కలో పెట్టుకున్నప్పుడు వాటి నుంచి అయితేనేమి, అలాగే ట్యాబ్లు, సెల్ ల్యాప్టాప్ కూడాను వాటిని వారు అదురు చూసి అక్కడ ఉన్నటువంటి ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి వాళ్ళని ఎటువంటి అలికిడి లేకుండా వాళ్ళ దగ్గర నుంచి చోరీ చేయడం, తద్వారా వాటి అన్నింటినీ కూడా తీసుకెళ్ళి జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి దివ్య సెల్ ఫోన్ను అతనికి అమ్మడం జరిగింది. దాని గురించి అక్కడ కూడా ఈ ముగ్గురు తీసుకొని ఆ దివ్య సెల్ ఫోన్ షాప్కి వెళ్ళేసరికి గరిక ముక్కల క్రాంతి కుమార్ అని చెప్పేసి ఆ సెల్ ఫోన్ ఓనర్ అతన్ని పట్టుకొని ప్రశ్నించేసరికల్లా అతని దగ్గర ఉన్నటువంటి రికవరీ సెల్ ఫోన్లన్నీ కూడాను లోపల ఉన్నాయి. వాటి అన్నింటి కూడా ఏంటంటే ఇతరులు వీళ్ళ దగ్గర నుంచి తక్కువ ధరకు కొని కస్టమర్లకి జెన్యున్ సెల్ ఫోన్ల కింద ఎక్కువ ధరకు అమ్మడానికి గాను ఆ డిస్ప్లేలో పెట్టున్నాడు. వాటి అన్నింటిని కూడాను స్వాధీనపరచుకోవడం, వాటి అన్నింటినీ కూడా క్లారిఫికేషన్ చేసుకొని ఈ యొక్క కేసులు ఏవైతే రిజిస్టర్ అయ్యి ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి సెల్ ఫోన్ యొక్క కంపెనీలు అయితేనేమి, వాటికి ఉన్నటువంటి నంబర్లు అయితేనేమి టాలీ చేసుకుంటే ఈ కంపారిజన్ సరిపోయింది. అయితే ఇవన్నీ కూడాను ఇక్కడ మన దగ్గర నమోదు కాబడినటువంటి 11 కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీగా చోరీ సొత్తుగా గుర్తించి వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని మధ్యవర్తుల సంవత్సరంలోనే ఆ ముద్దాయిల ప్రతిక్షణం ప్రజాపక్షం.